Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోదావరికి మోకాలు అడ్డు పెట్టి చంద్రబాబు ట్వీట్కు సాయి రెడ్డి కౌంటర్. ఏపీలో గోదావరి వరద రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు వరద ప్రభావంతో జనం బిక్కుబిక్కుమంటూ ఉంటే, ఇదే అదునుగా రాజకీయ నేతలు మాటల యుద్ధం సాగిస్తున్నారు. వరద సన్నద్ధతపై జగన్ సర్కార్ను ప్రశ్నిస్తూ విపక్ష నేత చంద్రబాబు పెట్టిన ట్వీట్ వైసీపీలో కాకరేపింది. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీనిని కౌంటర్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా లంక గ్రామాలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వరదపై ప్రభుత్వం సన్నద్ధంగా లేదని ఆరోపిస్తూ విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన సీఎం జగన్ వరదపై సన్నద్ధంగా లేరని ఆరోపించారు. వరదతో పోలవరం సహా పలు ప్రాంతాలు ముంపునకు గురవుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ముద్దు నిద్రపోతోందని చంద్రబాబు విమర్శించారు. దీనికి వరద సన్నద్ధత ఏది అంటూ ఈనాడులో వచ్చిన వార్తను కూడా జతచేశారు. చంద్రబాబు ఏం మాట్లాడకపోయినా ఆయన్ను నిత్యం టార్గెట్ చేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆయన ట్వీట్ పెడితే ఊరుకుంటారా? అది నేరుగా జగన్ను టార్గెట్ చేస్తూ పెడితే సైలెంట్గా ఉంటారా? ఛాన్సే లేదు. దీంతో సాయి రెడ్డి చంద్రబాబు పెట్టిన ట్వీట్కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. గతాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు అయితే ఏం చేసేవారు, జగన్ అయితే ఏం చేశారు అనేలా సాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో చంద్రబాబును గోదావరి వరదల సందర్భంగా పలుమార్లు విమర్శించిన సాయి రెడ్డి ఇప్పుడు మరోసారి ఆటాడుకున్నారు. చంద్రబాబు ఏపీ వరదలపై ప్రభుత్వం నిద్రపోతోందంటూ పెట్టిన ట్వీట్కు తనదైన శైలిలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవునులే చంద్రం, నువ్వు సీఎంగా ఉంటే గోదావరికి మోకాలు అడ్డం పెట్టి వరదలను ఆపేసేవాడివి, లేదా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర షూటింగ్ చేసి 100 మందిని చంపేసేవాడివి, 15 కోట్ల లగ్జరీ బస్సు వేసుకొచ్చి సహాయ చర్యలకైనా అడ్డం పడేవాడివి. ఈ డ్రామాలేవీ లేకుండా సాయం అందుతూ ఉంటే పచ్చమీడియాకు కడుపుమంటే అంటూ సాయిరెడ్డి రెచ్చిపోయారు. దీంతో చంద్రబాబు ట్వీట్కు ఘాటు కౌంటర్ పడినట్లయింది.